Dr. Ramineni Foundation Pantomida Varshakotsavam Mangaligirilo Jarugutondi. Dr. Ramineni Visishta Puraskaralanu Uparashtrapati Venkaiah Naidu Andajeyunnaru. Ee Karyakramaniki Kapil Dev Kuda Hajarayyaru. CK Convention Center Lo Jarugutunna Puraskara Pradhanotsavanni Ippudu Live Lo Chuddam. Director Ga Ati Chinna Vayasulo Peru Techukunnatuvanti Sri Naga Ashwin Reddy Gariki Adevidhanga Balala Sahityamlo Baga Peru Techukunnatuvanti Writer అదేవిధంగా మ్యూజిషియన్ అయినటువంటి శ్రీ చొక్కపు వెంకటరమణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా పాత్రికేయులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రామినేని ఫౌండేషన్ దరిదాపుగా గత 19 సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి ఉద్దేశంతో పేదవారికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అదేవిధంగా గ్రామాలని మరి ఈ దేశం వదిలిన తర్వాత కూడా ఈ దేశం మీద ఉన్నటువంటి జన్మం మీద ఉన్నటువంటి మక్కువతో ఈ దేశానికి సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో మరి ఇక్కడ కొంతమంది ఎవరైతే వివిధ రంగాల్లో నిష్ణాతులు అవుతారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉన్నా కూడా అందరికీ అవార్డులు రాకపోవచ్చు, కానీ మనం వృత్తాభక్తిగా ఒక మంచి అవార్డులు పెట్టాలనే ఉద్దేశంతోనే నా 4 అవార్డులు ప్రతి సంవత్సరం కూడా విశిష్ట పురస్కార విశేష పురస్కార ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్లో 100% సాధించినటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో చదివినటువంటి 350 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వటం, అదేవిధంగా జిల్లా పరిషత్తులు 100% రిజల్ట్ సాధించినటువంటి హెడ్ మాస్టర్లకి వాళ్ళకి పారితోషికంతో వాళ్ళని సత్కరించడం, ఈ కార్యక్రమాలను చేస్తూ జన్మమైనటువంటి మరి బ్రాహ్మణ కోడూరులో కానీ ఆ ఊరు మొత్తం కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా అన్నీ కూడా లెటర్న్స్ ప్రతి ఇంటికి కూడా ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా లెటర్న్స్ కట్టించడం, 15 సంవత్సరాల కిందటే జన్మభూమి కాన్సెప్ట్లో చక్కటి గ్రామంలో ఉన్న రోడ్లు కానీ హాస్పిటల్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ మరి పొన్నూరు బ్రాహ్మణ కోడూరు గ్రామంలో ఇవన్నీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి వారికి వాళ్ళ నాన్న అయ్యన్న చౌదరి గారు 1955లో అక్కడికి వెళ్ళినా కూడా మరి పిల్లల్ని 5గురిని కూడా వారి అమ్మాయితో సహా 6గురు చక్కగా ఈ దేశం యొక్క సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తూ ఈ అవార్డుల కోసం ప్రతి సంవత్సరం అన్నదమ్ములందరూ ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా ఈ రామినేని ధర్మ ప్రచారక్ గారు వారి పెద్దబ్బాయి కానీ మిగతా బ్రదర్స్ సత్యవాది బ్రహ్మానంద 4 అబ్బాయి వేదాచార్య 5 హరిశ్చంద్ర వాళ్ళ అమ్మాయి శారద వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు సుగుణమ్మ గారు కూడా ఇక్కడికి వచ్చారు, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ మంచి కార్యక్రమానికి మా కోసం వచ్చినటువంటి వెంకయ్య నాయుడు గారు నిజంగా తెలుగువాడిగా మనందరం కూడా గర్వపడాలి, మీరందరూ కూడా మీ తప్పట్ల ద్వారా మన యొక్క అభిమానాన్ని చాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన మరి మేము కనీసం ఒక 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను రాజకీయాల్లో, ఆయనకి ఏ రోజు చూసినా 40 సంవత్సరాలు ఏ విధంగా వాగ్దాటి ఉందో ఇదే అదే విధమైనటువంటి వాగ్దాటి. ఒక వ్యవసాయ కుటుంబాన్ని నుంచి వచ్చి ఒక రూరల్ మంత్రిగా పనిచేసి అర్బన్ మినిస్టర్గా పనిచేసి అదే మన పార్లమెంట్ ఎఫ్ఐఆర్గా పనిచేసి ఏ పోస్ట్ ఇచ్చినా ఆ పోస్టుకు వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈ రోజున ఈ భారత ఉపరాష్ట్రపతిగా ఇచ్చినా కూడా ఆయన ఒక్క సంవత్సరంలో మరి చక్కగా దేశం గురించి ఎన్నో దేశాల్లో తిరిగి చెప్పడం కానీ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకోవడం కానీ మరి ఆయన ప్రజలకు మధ్య తిరగాలి, ప్రజలతో సాన్నిహిత్యంగా ఉండాలనే ఉద్దేశం చాలా గొప్పది. మరి అటువంటి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ ఈ అవార్డులు ఇవ్వడానికి మేము ధర్మగారు మేము ఢిల్లీ వెళ్తే పాపం ఆయన ఆ ప్రోగ్రామ్ షీట్స్ అంతా కూడా ఆయన స్వహస్తాలతో కనీసం 20 నిమిషాలు చదివారు ఏ రోజు డేట్ ఖాళీగా ఉంటుందా అని. ఎందుకంటే ఆయన ఇంతకుముందు 2 సార్లు మా ప్రోగ్రామ్ ఈ రామినేని ఫౌండేషన్కి వచ్చినా కూడా ఈ ప్రోగ్రామ్ గురించి పర్టికులర్గా 20 మినిట్స్ నవంబర్ 25వ తారీఖు వరకు కూడా ఆయన ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. ఈ వయసులో మరి ఒక యువకుడి కంటే కూడా ఎక్కువగా ప్రతి క్షణం కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉండే వ్యక్తి మరి ఈ ఫౌండేషన్ గురించి 20 నిమిషాలు చక్కగా
ప్రతి లైన్ కూడా అబ్జర్వ్ చేసి మా కోసం అపాయింట్మెంట్ ఇచ్చారు. నిజంగా మా రామినేని ఫౌండేషన్ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానని మరొకసారి చెప్తూ, ఇప్పుడు ముందుగా ఈ యొక్క ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అయిన తర్వాత మిగతా పెద్దలు మాట్లాడతారు. ముందుగా మన సునీత గారిని ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. Honorable Vice President of India, Shri M. Venkaiah Naidu Gari, Amruta Hastala Meeduga, Ippudu Bharatadesam Garvinche Badminton Champion Star Coach Shri Pullela Gopichand Gariki, Dr. Ramineni Foundation Visishta Puraskara Pradana. Goppa Kridakarule, Goppa Shikshakula Avutarani Nirupinchina Vyakti, Padma Bhushan Shri Pullela Gopichand. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, క్రమశిక్షణలతో తనను తాను అసామాన్య క్రీడాకారునిగా మలుచుకోవటమే కాదు, తనను మించిన శిష్యులను తయారు చేస్తున్న శ్రీ గోపీచంద్ జన్మ ధన్యం. భావి పౌరులు తరగతి గదుల్లో కాదు క్రీడా మైదానాల్లో తయారవుతారన్నది సత్యం. మేధో సముపార్జన కేవలం పాఠ్యపుస్తకాల ద్వారా అబ్బుతుందనుకుంటే పొరపాటే. ఆటపాటల ద్వారా ఒనగూడే విద్యే మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది. అది గ్రహించే పిన్న వయసులో క్రీడా మైదానం వైపు కదిలారు శ్రీ పుల్లల గోపీచంద్. మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తి బ్యాడ్మింటన్ లాంటి క్రీడను వృత్తిగా ఎంచుకోవటం సాహసమే. షటిల్ కాక్స్ కొనడానికి కూడా డబ్బులు వెతుక్కునే పరిస్థితులు ఎదుర్కొన్న గోపీచంద్ తల్లిదండ్రులు సుభాష్ చంద్రబోస్, సుబ్బరావమ్మల త్యాగాల ఫలితంగానే ఆ పైన దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదిగాడు. 1996 నుండి 2000 వరకు 5 ఏళ్ల పాటు సీనియర్ నేషనల్ విన్నర్గా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించారు శ్రీ గోపీచంద్. 2001లో ఆల్ ఇంగ్లాండ్ సింగిల్స్ టైటిల్ గెలవటంలో ప్రపంచవ్యాప్తంగా నేషనల్ విన్నర్గా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించారు. ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఆ పైన అనేక అంతర్జాతీయ జాతీయ పోటీలలో జయకేతనం ఎగరవేశారు. చైనా క్రీడాకారులను ఓడించలేము అనే భ్రమ నుండి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులను బయటకు తీసుకొచ్చింది కూడా శ్రీ గోపీచంద్. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు టోర్నమెంట్లలో విజేతగా నిలిచిన, గాయాల కారణంగా క్రీడాకారునిగా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు గోపీచంద్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. శిక్షకుడిగా మారి తనలాంటి ఛాంపియన్స్ను మరింత మందిని తయారు చేయడానికి సంసిద్ధులయ్యారు. ఫలితంగా ఏర్పడిందే పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ. తనలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని శిక్షకుడిగా తన శిష్యులకు బదిలీ చేశారు ఆయన. తాను సాధించలేని విజయాలను, అందుకోలేని ఎత్తులను శిష్యులు అందుకుంటుంటే చూసి ఆనందిస్తున్నారు. ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో 2 పతకాలు సంపాదించిన సైనా నెహ్వాల్, పివి సింధు గోపీచంద్ శిష్యురాలు కావటం విశేషం. అంతర్జాతీయ జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అవార్డుల పంట పండిస్తున్న పి కశ్యప్, శ్రీకాంత్ కిదాంబి, అరుంధతి, గురు సాయిదత్, అరుణ్ విష్ణు వంటి వారు గోపీచంద్ శిష్యులు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు కాబట్టే గోపీచంద్ విలువలకు, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. అంతేకాదు సమాజ హితం కోసం నిరంతరం పాటుపడతారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచినప్పుడు వచ్చిన మొత్తాన్ని కూడా గోపీచంద్ అప్పట్లో గుజరాత్ భూకంప బాధితులకు కార్గిల్ అమరవీరుల నిధికి విరాళమిచ్చారు. బ్యాడ్మింటన్ క్రీడకు విశేష సేవలందించినందుకు గాను అత్యున్నత పౌర పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న గోపీచంద్ ఇటు క్రీడారంగంలోనూ సరికొత్త రికార్డులను సృష్టించారు. భారత బ్యాడ్మింటన్కు ముఖచిత్రంగా మారిన గోపీచంద్ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం పొందారు. క్రీడాకారుడిగా 1999లో అర్జున్ అవార్డు పొందిన ఆయన స్టార్ కోచ్గా 2009లో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో ఇలా 2 అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి శ్రీ పుల్లల గోపీచంద్. బ్యాడ్మింటన్ క్రీడకు విశేష సేవలను అందించిన పద్మభూషణ్ శ్రీ పుల్లల గోపీచంద్ ను డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2018కి గాను విశిష్ట పురస్కారంతో సత్కరించి తరించింది. డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. ముగ్గురమ్మల ముద్దుల బిడ్డడు డాక్టర్ గరికపాటి నరసింహారావు. ఒకరు జన్మనిచ్చిన తల్లి రమణమ్మ కాగా, మరొకరు జ్ఞానప్రదాయిని సరస్వతి, ఇంకొకరు హిందుత్వాన్ని మదిలో పాదుకొల్పిన భారతమాత. ఈ ముగ్గురమ్మల సేవలు తరిస్తూ జన్మకు సార్థకత చేకూర్చుకుంటున్నారు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు.
సాహిత్య సృష్టి కేవలం ఆనందం కోసం కాదు, దానివల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలి అంటే కావ్యం ఉపదేశాత్మకంగా ఉండాలి. అయితే ఆ ఉపదేశం రసమయంగా ఆనందదాయకంగా కూడా ఉండాలి అని నమ్మిన వ్యక్తి కాబట్టే శ్రీ గరికపాటి నరసింహారావు గారు ప్రతి రచన తాత్విక చింతనతో కూడిన రసాత్మక కావ్యం అయింది. 1992 విజయదశమి నాడు అవధాన రంగప్రవేశం చేసిన వేళా విశేషం ఏమిటో కానీ నాలుగేళ్లలోనే సహస్రావధానం చేసే ప్రతిభను పొందారు శ్రీ గరికపాటి. 1996 కాకినాడలో 3 వారాల పాటు జరిగిన మహాసహస్రావధానం అందించిన అనుభూతిని అందులో పాల్గొన్నవారు అంత తేలిగ్గా మర్చిపోగలరా? ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమప్రాధాన్యతనిచ్చే గరికపాటి వారంటే నేటి యువతరానికి అమితమైన మక్కువ. దైవభక్తి కంటే దేశభక్తి నిన్నా అని చాటి చెప్పడమే కాదు, భక్తిలోని మూఢత్వానికి తిలోదకాలు ఇవ్వాల్సిందే అంటారు గరికపాటి వారు. హిందూ సంస్కృతికి విలువలకు పట్టం కడుతున్న మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావును డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2018 గాను విశేష పురస్కారంతో సత్కరించి గౌరవించింది. డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం ఇప్పుడు ప్రముఖ దర్శకులు శ్రీ నాగ్ అశ్విన్ అందుకోబోతున్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని ప్రత్యక్షంగా చూడని వారికి ఓ మత్స్సు తునకను మహానటి రూపంలో చూపించిన ఖ్యాతి ఈ తరంలో దర్శకులు శ్రీ నాగ్ అశ్విన్కే దక్కింది. 6-7 దశాబ్దాల వెనక్కి ప్రేక్షకులను తీసుకెళ్లి సమ్మోహనానికి సంభ్రమకు గురి చేశారు శ్రీ నాగ్ అశ్విన్. తొలి చిత్రాన్ని కమర్షియల్ హంగులతో జనం ముందు పెట్టాలని యువ దర్శకులు భావిస్తున్న ప్రస్తుత తరుణంలో మీరు జీవిత విలువలను సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం రూపొందించడం సామాన్య విషయం కాదు. చిత్ర రూపకల్పనలో రాజీ పడని మీ మనస్తత్వం ఆ సినిమాను ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో చిత్రీకరించడంతోనే అర్థమైంది. సినిమా కోసం ప్రాణం పెట్టే మీ నైజం జనానికి బోధపడింది. అందుకే విమర్శకుల ప్రశంసలు ప్రజల ఆదరాభిమానాలతో పాటు 3 నంది అవార్డులు మీకు దాసోహమన్నాయి. ఎవడే సుబ్రహ్మణ్యంతో విజయలక్ష్మిని మాత్రమే కాదు జీవిత భాగస్వామిగా ప్రియాంక దత్ను వరించడం మరో విశేషం. తెలుగు సినిమా స్వర్ణయుగపు రారాణి మహానటి సావిత్రి జీవితంతో పాటు ఆనాటి దిగ్దర్శక నిర్మాతలు సర్వశ్రీ కెవి రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, ఎల్వి ప్రసాద్, వేదాంతం, రాఘవయ్య వంటి వారిని మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ను ఈ తరం ముందు ఆవిష్కరించడం అసమాన్యం. పిన్న వయసులో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన నాగ్ అశ్విన్ను డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2018 గాను విశేష పురస్కారంతో సత్కరించింది. డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశేష పురస్కార గ్రహీత బాల సాహితీవేత్త, కథలు చెప్పడంలో దిట్ట శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు. 5 దశాబ్దాల సాహితీ ప్రస్థానంలో బాల సాహిత్య వికాసానికి, పిల్లల్లోని సృజనాత్మకతను వెలితీయటానికి విశేష కృషి చేశారు శ్రీ చొక్కాపు వెంకటరమణ. అంతేకాదు వ్యంగ్య చిత్రకారునిగా, సంపాదకునిగా, వ్యక్తిత్వ వికాస నిపుణునిగా, ధ్వన్యానుకరణ ఇంద్రజాలంలోనూ తనదైన ముద్రను వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ చొక్కాపు. ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడంతో అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రి దాలయ్య, మానసిక స్థితి కోల్పోయిన తల్లి సావిత్రమ్మతో పడరాని పాటలు పడుతూ కూడా కష్టాల కడనిని ఆత్మవిశ్వాసంతో ఎదురీయడం మీకే చెల్లింది సార్. గడ్డు పరిస్థితులు వెక్కిరించిన మొక్కవోని పట్టుదలతో తెలుగు సాహిత్యంలో డిగ్రీ పట్టా పొంది ఆపై తెలుగు సాహితీ లోకంలో మీకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కైవసం చేసుకోవటం అద్భుతం కాక మరేంటండి. పిల్లల కోసం వివిధ వయోవర్గాల స్థాయికి తగిన 70 పుస్తకాలు వ్రాయడం, బాల సాహిత్య పరిషత్ అధ్యక్షునిగా, తెలుగు బాలల రచయితల సంఘం కార్యదర్శిగా మీరు అందించిన సేవలు మరో అమోఘం. మరీ ముఖ్యంగా మ్యాజిక్ ఫన్ స్కూల్ ద్వారా వందలాది మందికి శిక్షణ ఇవ్వడం, ఊయల కమ్యూనికేషన్ ద్వారా ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో నిరుద్యోగులకు నెల రోజులు స్టైఫండ్తో పాటు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడం సమాజం పట్ల మీకున్న గురుతర బాధ్యతను చాటి చెప్తోంది. అనాథ బాలలను, దివ్యాంగులను అక్కును చేర్చుకొని వారిలోని ప్రతిభకు పదును పట్టి వారిని సమాజంలో సమున్నతులుగా ఆవిష్కరిస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం. బాలల సాహితీ రంగంలో పాటు ఇంద్రజాలంలోనూ విశేష కృషి సల్పిన శ్రీ చొక్కాపు వెంకటరమణ గారిని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2018 గాను విశేష పురస్కారంతో సత్కరించి గౌరవించింది.